నమస్తే శంకరి గారు. నమస్తే. మేడం, ఎప్పటి నుంచో డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మనీ అట్రాక్ట్ చేసుకోవాలన్నా, మనీని మనం సంపాదించుకోవాలనుకున్నా, మనీ మన ఇంట్లో నిలకడగా ఉండాలనుకున్నా, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళు ఒకెత్తు అయితే ఇంట్లో ఉన్న లేడీస్ చేయాల్సిన పనులు ఏంటి? అంటే మనం తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు కూడా మనం చేస్తూ ఉంటాము. కొన్ని వస్తువులు లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. మరి వాటిని మనం ఎలా చక్కదిద్దుకోవాలి, ఎలా మనం మనీని అట్రాక్ట్ చేసుకోవాలంటే ఆ వస్తువులకి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటారు? జనరల్గా ఏంటంటే లేడీస్ ఎక్కువగా ఉపయోగించేది స్టవ్ ఒకటి. స్టవ్ దగ్గర మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోము. ఏదో వంట చేసేసేమో అయిపోయిందిలే అని అనుకుంటాం. కానీ మెయిన్గా మనీ ఒక బయటికి వెళ్ళిపోవడానికి కానీ ఇంట్లోకి రావడానికి కానీ స్టవ్ కూడా ఆ మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది వర్క్ అవడం కోసం ఏం చేస్తారు, 3 బర్నర్ స్టవ్స్ పెట్టుకుంటుంటారు. మూడు పొయ్యిలు పెడుతుంటారు. ఎప్పుడు కూడా ఇంట్లో 3 పొయ్యిలు అనేది పెట్టకూడదు, అసలు పెట్టకూడదు. ఉంటే 2 లేదా 4. 3 మాత్రం అసలు ఉండకూడదు అన్నమాట. అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనుషులకి మెంటల్ టెన్షన్ డెవలప్ అయిపోతుంది. చాలా చాలా మెంటల్ టెన్షన్ డెవలప్ అవుతుంది. అదే 2 కానీ 4 కానీ ఉంటే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. ఇంకొకటి ఏంటంటే స్టవ్ మీద ఇష్టం వచ్చిన అంటే అన్నం తిన్న ప్లేట్లు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు చాలామంది. అంటే వాళ్ళు ఉన్న హడావిల్లోని పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, నైట్ టైం మనం పడుకునేటప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసి దాని కింద అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏంది వర్క్ చేసుకున్నా కానీ ఫుడ్ కోసమే చేసుకుంటున్నాం. ఆ ఫుడ్ తయారు చేయడానికి మనకి సహాయపడేది ఫస్ట్ స్టవ్. అంతేగాని లేడీస్ కొంతమంది పొద్దున్న లేవగానే వితౌట్ హ్యావింగ్ బ్రష్ కూడా వాళ్ళు వెళ్ళి స్టవ్ ముట్టిస్తూ ఉంటారు. అలాంటి మంచి పనులు కాదనమాట. అట్లీస్ట్ మనకు స్నానం చేసే అంత టైం లేకపోయినా కనీసం మనం కాళ్ళ చేతులు కడుక్కున్నాయినా స్టవ్ని ముట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. స్టవ్ అనేది ఏంటి, అగ్నిదేవుడు కాబట్టి మనం రోజు దానికి ప్రే చేసిన తర్వాతనే దానిని మనం వెలిగించడం స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం దానిని వాడడం కానీ, చాలామంది చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు స్టవ్స్ దగ్గర. అలా 4 పెట్టకూడదు. ఇంకొక విషయం ఏంటంటే అన్నం తిన్న తర్వాత అన్నం ప్లేట్లు నాకుతూ ఉంటారు చాలామంది. అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. దరిద్ర దేవత తాండవం ఆడుతూ ఉంటుంది. అలా ఉంటేనే అన్నం తిన్నాక ప్లేట్లన్నీ ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. అన్నం కూడా సరిగ్గా తినరు కొంతమంది. అన్నం ఇట్లా ఎగరేసుకుంటూ ఉంటారు, ఇట్లా పైనుంచి వేసుకోవడము ఇట్లా చేస్తారు. వేళ్ళు ఎక్కడ నోటికి తగులుతాయో అన్నట్టు తింటుంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండా మనం చేసే తప్పులు అన్నమాట. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ కూడా మంచిగా కలుపుకోవాలి. నోట్లోకి మొత్తం వేళ్ళు వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఒక వేలు పక్కకు పెట్టి 3 వేళ్ళతో తినడము, స్పూన్స్తో తినడము ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ మనకు తెలియకుండా మనం చేసే తప్పులు అన్నమాట. లక్ష్మి అంటే తిండి లక్ష్మీదేవితో సమానం. ఇవన్నీ అమ్మవారి రూపాలే కాబట్టి వాటిని మనం ఎంత జాగ్రత్త పడితే అంత బాగుంటుంది. ఇంకొకటి ఎస్పెషల్ ఏంటంటే అన్నం గిన్నె, అన్నం వండుకుంటాం కదా గిన్నె, అది ఏం చేస్తారంటే ఊడ్చేస్తారు. ఒక్క మెతుకు కూడా లేకుండా ఊడ్చేస్తారు అన్నమాట. ఊడ్చేసి బయట వేసుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు. అట్లీస్ట్ 1-2 మెతుకులన్నా ఉండాలన్నమాట. అప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఊడ్చేస్తామో అప్పుడు మనకి దొరకడం కూడా కష్టమయ్యే రోజులు వస్తాయన్నమాట. అలాగే భగవద్గీతలో కూడా చెప్తాడు కృష్ణుడు పాండవులు వెళ్ళిపోయేటప్పుడు అక్షయపాత్ర ఇస్తాడు, ఒక కండిషన్ చెప్తాడు అనమాట. దాంట్లో అట్లీస్ట్ 1 మెతుకన్నా ఉండాలి అని చెప్పేసి. అంటే ఏంటి, అక్కడ అభివృద్ధి చెందుతుంది. మనం ఎప్పుడు కూడా ఏదైనా కానీ ఊడ్చడం అనేది చెయ్యకూడదు, ఎస్పెషల్లీ అన్నం గిన్నె. అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది అనమాట. అందుకని రాత్రి అన్నం గిన్నె ఖాళీ చేయాలంటే కనీసం అంత అన్నమన్నా తీసి పక్కన పెట్టాలి. అంత అన్నమన్నా తీసి మనం పక్కన పెట్టుకొని మిగిలిన గిన్నె మనం బయట వేసుకోవచ్చు. అలా రోజు చేయండి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా ధనము ఎప్పుడు ప్రవాహంలాగా ఉంటుందన్నమాట. దాంతోపాటుగా కొంచెం పెరుగు, పాల గిన్నెలు కానీ పెరుగు గిన్నెలు కానీ అన్నం కానీ ఊడ్చేసి వేయకూడదు ఇప్పుడు. ఓకే, అంటే మనం తోడు పెట్టుకుంటాం, పెట్టుకున్నా కానీ ఎంతో కొంత పెరుగు అంటే ఇది రేపటికి మనకి ఇంకా అభివృద్ధి చెందుతుంది. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే అన్నం ఉంచి దాంట్లో పెరుగు వేసి పెట్టేవారు అండ్ నెక్స్ట్ రోజు అది తినేవారు. అంటే ఎనర్జీ బాగా వచ్చేదన్నమాట. పెద్దల మాట సద్దన్నం మూట అంటుంటారు. అలాగేంటంటే రాత్రి అన్నము పొద్దున్న తింటే వాళ్ళకి చాలా ఎనర్జీ అనేది వచ్చేదన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ అది అభివృద్ధి చెందడానికి, మనలోని వర్క్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి, పాజిటివ్ ఎనర్జీని పెంచడం కోసంగా ఒక సింబల్ కూడా అది.
అందుకని ఎప్పుడైనా కానీ పెరుగు గిన్నెలు కానీ బయట వేసేటప్పుడు కొంచెం పెరుగు తీసి అన్నం మీద పెట్టి పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. స్టవ్ దగ్గర మాత్రం చాలా క్లీన్గా ఎప్పటికప్పుడు నీట్గా, చాలామంది ఏంటంటే అది కడుక్కోవడానికి టైం లేక చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్లాక్ కలర్ స్టవ్స్ ఎక్కువ వాడుతుంటారు, అంటే ఆయిల్ పడినా కనిపించదు మనకి, మనం ఉండే ఈ బిజీ షెడ్యూల్స్లో ఎక్కడ క్లీన్ చేసుకుంటాము అని. అవన్నీ ఏంటంటే మంచి సింప్టమ్స్ కాదనమాట. అది క్లీన్ చేసుకోకుండా ఉంచుకోవడం అనేది బద్ధకంతో మనం చేసే పని, దరిద్ర దేవతను ఆహ్వానించుకోవడం. కాబట్టి ఎప్పటికప్పుడు స్టవ్ ఫస్ట్ నీట్గా పెట్టుకోవడం నేర్చుకోవాలి. స్టవ్ ముట్టించే ముందు అగ్నిదేవుడికి నమస్కారం పెట్టుకోవాలి. ఈరోజు నేను చేసే వంట సాఫీగా జరగాలి, అందుకు నాకు సహకరించండి అని చెప్పామంటే, చాలామంది ఏంటంటే హడావుడిగా పెట్టేస్తాం, బర్నర్స్ ఆఫ్ చేయకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా మనకి కొంచెం దాని మీద కాన్షియస్గా ఉండడానికి మనకి ఉంటుందన్నమాట. సో స్టవ్ ఒకటి, అన్నం ప్లేట్లు ఒకటి, అన్నం గిన్నె, అన్నం వండుకునే గిన్నె ఒకటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడము, కిచెన్ క్లీన్గా పెట్టుకోవడం. ఎక్కువ ఏంటంటే లక్ష్మీదేవికి ఎంత క్లీన్గా ఉండి చేస్తే, ఇంకా ఏంటంటే పాలు, పాలు ప్యాకెట్ మనం పోయగానే కొన్ని పాలు ఉంచేస్తాం అందులో, కానీ అలా ఉంచకూడదు మొత్తం. అందుకని ఇంతకాలం ఏం చేసేవారంటే పాలు ప్యాకెట్ క్లీన్ చేసి కొన్ని నీళ్లు పోసి పోసేవారు అనమాట. అంటే మనం ఏమనుకున్నామంటే ఆ పాలు పోతే ఏంటిలే అని అనుకునే వాళ్ళం, కానీ ఎప్పుడు కూడా అలా నీళ్ళు పోయడం వల్ల రెండు విధాల లాభాలు ఉన్నాయి మనకి. అంటే పాలు వేస్ట్ కావు, ప్లస్ హెల్త్ పరంగా, అంటే తెచ్చిన పాలు అంత కాన్సన్ట్రేటెడ్గా మనం తాగకూడదు, కొంచెం వాటర్ పోసుకోవాలి. చూస్తూ చూస్తూ వాటర్ పోయాము మనకి, ఎందుకంటే టీ కాఫీ చిక్కగా కావాలి కాబట్టి. అట్లీస్ట్ ఇందులో వేయడం వల్ల కొంత డైల్యూట్ అనేది జరుగుతుంది. సో రెండు విధాలు మనకి బెనిఫిట్ అవుతుంది. సో పాలు ప్యాకెట్ ఇప్పుడు ఎందుకంటే ఎవరు పాలు తెచ్చిపోయేటండి, అందరం ప్యాకెట్స్, కొన్ని వాటర్ పోసి దాన్ని క్లీన్ చేసి ఆ పాలు కూడా మనం సేవ్ చేయాలన్నట్టు. పాలు ఎప్పుడైతే మనం బయట పోస్తామో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. క్షీరసాగరం మీదే ఆమె ఉండేది, అలాంటి పాలను మనం వేస్ట్ చేయకూడదు. మంగళవారం ఉప్పు కొనుక్కోవచ్చు, శుక్రవారం ఉప్పు కొనుక్కోవచ్చు. చాలామంది మంగళవారం ఉప్పు కొనడం ఏంటి అంటారు, ఆమె క్షీరసాగర తనయా అంటారు. అంటే ఏంటి, క్షీరం అంటే సముద్రం, సముద్రం నుంచి వచ్చింది ఉప్పు. సో తండ్రిని ఎంత గౌరవిస్తామో లక్ష్మీదేవికి అంత ఇష్టం అనమాట. సో మంగళవారం శుక్రవారం మనం తప్పేమీ లేదు, ఉప్పు కొనుక్కోవచ్చు. కావాలని కొంతమంది తెచ్చుకుంటారు ఉప్పుని. అలాగే ఉప్పుని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే, చాలామంది ఏంటంటే ఉప్పుని పడేయడము అది చేస్తుంటారు. ఉప్పు ఎప్పుడు పడేయకూడదు. ఉప్పు ఎంత పడేస్తామో, ఎంత దూబరదండి చేస్తామో అంత డబ్బు ఖర్చు అయిపోతుంది ఇంట్లో. ఓకే, సో ఇంట్లో ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే చిన్న చిన్న చిట్కాలు మనకు తెలియకుండా మనం చేసే తప్పులు అన్నమాట ఇవన్నీ. అలా చేయడం వల్ల ఇంకా నైట్ ఏంటంటే పడుకునే ముందు కొంచెం ఉప్పు స్టవ్ కింద ఒక చిన్న గిన్నెలో పెడితే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే స్టవ్ పక్కన, స్టవ్ పక్కన కొంచెం చిన్న గిన్నెలో ఉప్పు, కళ్ళుప్పు, నాట్ టేబుల్ సాల్ట్, కళ్ళుప్పు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఏంటంటే కొంతమంది వాటర్లో ఈ రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోయి కాక్రోచెస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. మెయిన్గా కాక్రోచెస్ వచ్చినాయి అని అంటే ఇంట్లో దరిద్ర దేవత వస్తుంది, దానికి సింబల్ అనమాట అది. ఎందుకంటే అవి అలా 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 స్ప్రెడ్ అయిపోతుంటాయి, ఎక్కడ చూసినా అవే ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయాలంటే మనం హిట్ ఇవన్నీ కొడుతుంటాం. దానికన్నా బెటర్ ఏంటంటే కొంచెం రాక్ సాల్ట్ వాటర్లో వేసేసి స్టవ్ దగ్గర క్లీన్ చేసామంటే నైట్ అట్లానే షింక్స్లోని కొంచెం రాక్ సాల్ట్ అండ్ వాటర్ పోసామంటే కాక్రోచెస్ పోతాయి, ప్లస్ ఏంటంటే మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకే, మనం పొద్దున్న కిచెన్ ఓపెన్ చేయగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. మనీ ఫ్రీక్వెన్సీకి మనం ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మనీ పెరుగుతుంది. ఎందుకంటే స్టవ్ ఎంత నీట్గా ఉంటే మనం చేసే వంట కూడా అంత బాగుంటుంది. మనం చేసే వంట ఎంత బాగుంటే తినేవాళ్ళు అంత సంతోషపడతారు. వాళ్ళు సంతోషంగా బయటకు వెళ్తే సంతోషంగా పనులు చేసుకుంటారు, సంతోషంగా మనీ తీసుకొస్తారు. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. అంటే ఇది చేయడం వల్ల అదేమొస్తుందంటే అది స్టవ్ నీట్గా ఉన్నప్పుడు మీకు చేయాలి అనే తపన పెరుగుతుంది, మీరు నీట్గా చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు నీట్గా కనిపించింది అనుకోండి, ఎక్కువ టైం దాని దగ్గర స్పెండ్ చేయడానికి మనం చూస్తుంటాం. సో దాన్ని నీట్గా తయారు చేస్తాం మనం, తినేవాళ్ళు కూడా హ్యాపీగా తింటారు.
ఇంకా చాలామంది ఏంటంటే అన్నం తినేటప్పుడు ప్లేట్లలోని అన్నీ కొంచెం 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 వదిలేస్తూ ఉంటారు. అది బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడు కూడా ప్లేట్ నీట్గా ఉండాలి. ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. ఎంత మనకి సరిపోతుందో అంతనే పెట్టుకోవాలి. అలా ఇక్కడ పక్కన పెట్టి పక్కన పెట్టి వదిలేస్తూ ఉంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. చాలామందికి అంటే ఎక్కువగా పట్టించుకోము ఈ బిజీ బిజీ స్కెడ్యూల్స్, ఈ హడావిడి టైంలో మనం ఆ వంటగదిని క్లీన్ చేసే అంత ప్రాసెస్ కానీ అంత టైం కానీ ఎవరు తీసుకోవట్లేదు. చాలామంది ఏంటంటే ఆ తినేటప్పుడు విసుక్కుంటూ తింటుంటారు, ఇది బాగాలేదు అది బాగాలేదు. అది ఏమవుతుందంటే ఒకనొక టైంలో మనకు అది అది కూడా దొరకని సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా అలా చేసేవాళ్ళు దేన్నైతే ఎక్కువ తిట్టుకుంటారో కొన్ని రోజుల తర్వాత అది మాత్రమే తినే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఇది మాత్రం 100% ఖచ్చితంగా అదే తినాల్సి వస్తుంది అది. కాబట్టి తిండి తినేటప్పుడు మాత్రం మనసు ప్రశాంతంగా తినేది హ్యాపీగా తినాలి. చాలా హ్యాపీగా తినాలన్నమాట. పాజిటివ్ మైండ్ సెట్తో తినాలి. అది పచ్చడన్నం తినండి, ఇంకేదన్నా తినండి, సంతోషంగా ఈరోజు నేను తినడానికి చాలా సంతోషపడుతున్నాను అనే దీంట్లో తిన్నట్లయితే ఖచ్చితంగా అది మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు మనీని మేము సంపాదించుకోవాలి, మనీని మేము అట్రాక్ట్ చేసుకోవాలి, మనీ కోసము కష్టపడుతున్నామని చాలామంది అంటూనే ఉంటారు. బట్ మనీ ఫ్రీక్వెన్సీ మన ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కూడా ఉంటుంది. మన దగ్గర ఉండాలన్నా, మనం చేసే డబ్బులు మనం సేవింగ్ చేసుకోవాలన్నా మన ఇంట్లో ఉన్న వస్తువులపైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో తెలుసో తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటాం. అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాటిని చేంజెస్ చేసుకోండి. దాంతోపాటు ఎవరికైనా క్లాస్ కావాలనుకున్నా, ఒకవేళ 1-to-1 సెషన్కి కనుక ఇంట్రాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.